Hi viewers, welcome to our channel. This is Pramukha. So, ipudu nenu ekkada unnanu ante Jubilee Hills anamata Dr. Prabhakar Reddy garu ఓల్డ్ యాక్టర్ సో మనందరికీ తెలుసు మన ఎలాంటి విలక్షణ నటులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పాజిటివ్ రోల్ నెగటివ్ రోల్ సెకండ్ హీరోగా అండ్ ఆ కాలంలో స్టైలిష్ విలన్గా కనిపించినటువంటి వాళ్ళలో ముఖ్యమైన వారు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు సో ఈ మధ్యకాలంలో చిత్రపూరి కాలనీ ఏదైతే డొనేట్ చేశారో 10 ఏకర్స్ ఆ ఇష్యూ కొంచెం ఉంది ఇష్యూ అంటే పెద్ద ఇష్యూ ఏం కాదు అది డొనేట్ చేశారు అంటే హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి విషయం టెక్నీషియన్స్కి కానీ జూనియర్ ఆర్టిస్ట్కి కానీ ఒక ప్లేస్ని వాళ్ళకి ఇచ్చి సో అంటే ఎవరికైనా కూడా ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయము ముఖ్యంగా సామాన్యమైన ప్రజలకు సో ఏంటంటే ఇప్పుడు నేను శైలజా రెడ్డి గారు అంటే డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారి 2వ కుమార్తె దగ్గరికి వచ్చానన్నమాట అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు ఏ హీరోస్తో ఎలా ఉండేవాళ్ళు ఆయన గురించి తెలుసుకోవాలంటే ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు నేను శైలజా రెడ్డి గారి దగ్గరికి వచ్చాను సో ప్రభాకర్ రెడ్డి గారి 2వ కుమార్తె అండ్ వాళ్ళ ఇల్లు ఇక్కడే దగ్గరకు వచ్చేసింది చాలా టైం పట్టింది తెలుసుకోవడానికి వాళ్ళ ఇల్లు చూద్దాం హోమ్ టూర్ చేద్దాం ఎలా ఉంది ఏంటనేది అలాగే ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి చాలా విషయాలు సీక్రెట్స్ కనుక్కుందాం డాటర్ ఫాదర్ రిలేషన్ ఎలా ఉండేదో కూడా తెలుసుకుందాం సో మనం ఇక్కడ గేట్ దగ్గరకు వచ్చేసాం అన్నమాట ఇక్కడ కనిపిస్తుంది డాక్టర్ ఎస్ఎస్ రెడ్డి ఎస్వి కృష్ణ అనేసి అండ్ ఇదే శైలజ గారి రెడ్డి గారి ఇల్లు యా సో గేట్ తీసి మనం వెళ్ళిపోదాం కొంచెం ఇలా వెనక్కి ఉంది రండి చూద్దాం ఎలా ఉందో యా కూతురు కోసం భలే కట్టించారండి ఇల్లు మాత్రం గార్డెన్ మనం చూస్తున్నట్లయితే ఎంత మంచిగా ఉంది కదా గార్డెన్ ఈవినింగ్ టైంలో చిల్లవడానికి భలే పెద్దగా ఉంది అండ్ మనం సో మనం ఇల్లు చూసినట్లయితే ఆ కాలంలోనే చాలా పెద్ద ఇల్లు కట్టించారు అండ్ అక్కడ షూట్స్ కూడా జరుగుతున్నాయి ఇందాక మనకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చినట్టుగా సో ఇది అన్నమాట శైలజా రెడ్డి గారి ఇల్లు యాక్చువల్లీ నేను టోటల్గా లోపల కూడా హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాను కానీ సో ఇప్పుడు కోవిడ్ టైం కాబట్టి మనము ఇబ్బంది పడకూడదు వాళ్ళని కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు అనేసి సో మనము ఇబ్బంది పడకూడదు ఆవిడని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు అనేసి నేను హోమ్ టూర్ అనేది చేయడం జరగలేదు ఆవిడ చాలా భయపడుతున్నారు